ఇప్పుడు మనము ఎవరైనా మతాంతర వివాహం చేసుకున్నారు అంటేనే దాని చుట్టూ జాతీయ స్థాయిలో కాంట్రవర్సీస్ అయిన సందర్భాలని, లవ్ జిహాదుల్ని చాలా చూసాం. అలాంటిది 36 ఏళ్ల క్రితము ఒక జంట ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ చేసుకుంది. వాళ్ళ అనుభవాలు ఏంటి, వాళ్ళ స్టోరీ ఏంటి అనేది నేను వాళ్ళని అడిగి మీకు చెప్తాను. నా పేరు రాఘవేంద్ర ప్రసాద్. తను సయ్యద్ యూసుఫ్బి. మాకు ఇద్దరు అమ్మాయిలు, చైతన్య, క్రాంతి. తను ముస్లిం కమ్యూనిటీ వచ్చింది. నేను హిందూలో ఒక వైశ్య కులం సంబంధించిన ఫ్యామిలీ నుంచి వచ్చాను. అంటే మొదట్లో వాళ్ళ కులం మా కులం కూడా కొంత కమ్యూనిస్టు సానుభూతిపరంగా ఉండేవాళ్ళు. పెళ్లికి ముందు వాళ్ళ ఫ్యామిలీ, మేము పనిచేస్తుంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా నన్ను బాగా లైక్ చేసేవాళ్ళు. కానీ మేము ఎప్పుడైతే పెళ్లి చేసుకోబోతున్నామని వాళ్ళకి తెలిసిందో అప్పుడు వ్యతిరేకతతో ఆమెను చంపాలని చూశారు. చంపాలని చూస్తే ఆమె తప్పించుకొని వచ్చేసింది. తర్వాత తొందరగా పెళ్లి చేసుకోవాలని ముహూర్తం అనుకొని ఒక డేట్ ఫిక్స్ చేసుకొని మేమందరం వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్తే ఆమె ఒక్కదాన్ని లోపల రమ్మంటున్నారు చంపాలని ఉద్దేశంతో. అది మేము గమనించి ఆమె లోపల ఇవ్వలేదు. మేము ఇట్లా పెళ్లి చేసుకుంటున్నాం. తార్నాకలో విద్యాభారతి కాలేజీలో రేపు ఆగస్టు 23వ తారీఖున సండే మా మ్యారేజ్ ఉంది, మీరు కూడా రావాలని రిక్వెస్ట్ చేస్తున్నాం అని చెప్పారు. వాళ్ళే తిట్టారు. సరే బయటకు వచ్చేసాం. తర్వాత వీళ్ళ అన్న ఓల్డ్ సిటీలో ఉంటాడు, ఆయన మమ్మల్ని చంపాలని చాలా తిరిగాడు. మీ ఫ్యామిలీలో అభ్యంతరానికి మెయిన్ కారణము, ఇప్పుడు ఎక్కువ మంది ముస్లింస్లో ఆయన కూడా ముస్లింగా మారిపోవాలి అనే ప్రెషర్ ఏమన్నా వచ్చిందా? ఫస్ట్లో అన్నారు వాళ్ళు ముస్లింగా మారితేనే పెళ్లి చేస్తామని అన్నారు. ఆహా, అలాంటిది ఏం లేదు. అంటే మేమిద్దరం పార్టీలో పనిచేస్తున్నాము, ఇద్దరం యూనియన్లో పని వర్క్ చేస్తున్నాం కాబట్టి మా ఇద్దరు భావాలు ఒకటే. మేమిద్దరం కలిసి పేద ప్రజలకి హెల్ప్ చేసేవాళ్ళం కాబట్టి పెళ్లి చేసుకుంటున్నాం అని తెలిస్తే మమ్మీ వాళ్ళు వద్దు అని, అప్పుడు ఇంట్లో బండలేస్తామని అంత తవ్వి పెట్టారు. అంటే నన్ను ఇంట్లో చంపేసి ఆ బండల కింద పెట్టి పైకెళ్ళి బండలు వేసేస్తాము అనే ప్లాన్ ఉండే. అట్లా నాకు తెలిసి నేను బయటకు వచ్చేసాను. మా ఊళ్ళో ఫస్ట్ మ్యారేజే నాది. ఇట్లా చేసుకోవడం అబ్బాయిలు చేసుకోలే, అప్పటిదాకా అమ్మాయిలు చేసుకోలే. ఫస్ట్ ఉద్యమాల్లోకి మహిళగా వచ్చింది నేను. ఫస్ట్ మ్యారేజ్ కూడా నాదే కాబట్టి వాళ్ళకి అలా ఉండే. మీరు పెళ్ళైన తర్వాత ఎవరి రిలీజియన్ని ఫాలో అవ్వకుండా ఉంటున్నారు? ఎవరిది మేము ఫాలో అవ్వలేదండి. ఆయన ఎప్పుడు నన్ను మారమని తను ఫోర్స్ చేయలేదు, తనని మారమని నేను ఫోర్స్ చేయలేదు.